తెలుగు సినిమా అభివృద్ధిలో పుష్ప సినిమాలు మైలురాయిగా నిలుస్తాయి. పుష్ప ది రైస్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించగా ఇప్పుడు పుష్ప టూ ది రోల్ కూడా ఇదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో పుష్ప టూ టీంను ఆహ్వానించి గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. పుష్ప టూ ఘన విజయం సాధించడంతో చిరంజీవి స్వయంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాణ బృందం మొత్తం వారిని తన ఇంటికి ఆహ్వానించారు. తెలుగు సినిమా గర్వించదగ్గ సఫలం సాధించిన పుష్ప టీం గొప్ప సంబరాలకు అర్హులు. వీరితో గడపడం నాకు గర్వకారం అంటూ చిరంజీవి చెప్పినట్లు సమాచారం. అయితే మొత్తానికి చిరంజీవి తన ఇంట్లో పుష్ప టీం కోసం ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లు అర్జున్కి మరియు సుకుమార్కి ప్రత్యేకంగా శాలువా కప్పి సత్కరించి వారి కృషిని ప్రశంసించారు చిరంజీవి. ఇలాంటి ప్రతిభావంతమైన టీమును గౌరవించడం నా భాగ్యం. సుకుమార్, విజన్, అల్లు అర్జున్ నటన పుష్ప సినిమాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి అని ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ నటన చిరంజీవిని ఎంతోగానో ఆకట్టుకుంది. పుష్ప పాత్రలో బన్నీ చూపించిన ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చిరంజీవిని ఆశ్చర్యానికి గురిచేశాయి. బన్నీ నటన చూస్తుంటే నేను షాక్ అయ్యాను. పుష్ప పాత్రలో ఆయన జీవించారు. ఈ తరహాలో నటన ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అల్లు అర్జున్ ప్రతిభ తెలుగు సినిమాను కొత్త రీతిలో ప్రజెంట్ చేసింది అంటూ బన్నీని ఆకాశానికి ఎత్తేశారు. ఇక సుకుమార్ గురించి చిరంజీవి ఎంతో ప్రశంసలతో మాట్లాడారు. సుకుమార్ ఎంతో మినిట్ డీటెయిల్స్లో జాగ్రత్తగా ఉంటారో ఈ సినిమా చూస్తే స్పష్టమవుతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసును కదిలించింది. సుకుమార్ దర్శకత్వంలో తెలుగు సినిమా స్థాయి పెరిగింది అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఇలాంటి ఘనస్వాగతం మరియు ప్రశంసలు అందుకోవడం పుష్ప టీంకు ఎంతో ప్రత్యేకమైంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఈ అవకాశాన్ని గౌరవంగా భావించారు. మెగాస్టార్ నుండి ఇలాంటి ప్రశంసలు పొందడం నా కెరియర్లో ఎంతో ప్రత్యేకమైన క్షణం అని బన్నీ స్పందించారు. చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప టీం కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు మెగాస్టార్. పుష్ప సినిమాల విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు పంచుకున్నారు. సుకుమార్, దేవి శ్రీప్రసాద్, చిత్ర నిర్మాణ బృందం ప్రతిభను చిరు ప్రత్యేకంగా గుర్తించారు. చిరంజీవి ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధిని గురించి మాట్లాడారు. పుష్ప లాంటి సినిమాలు తెలుగు ధనాన్ని, ప్రపంచాన్ని చాటుతున్నాయి. ఇవి మన పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇలాంటి ప్రతిభావంతమైన చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నానంటూ చిరు అన్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పుష్ప టూ సెలబ్రేషన్స్ తెలుగు సినిమా ప్రాముఖ్యతను మరింత చాటి చెప్పాయి. అల్లు అర్జున్, సుకుమార్ మరియు పుష్ప టీం చేసిన కృషికి చిరు చేసిన ఈ సత్కారం నెమలి గర్వంగా నిలుస్తుంది. ఇలాంటి విజయాలు ఇంకా రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. పుష్ప టూ విజయంతో తెలుగు సినిమా దిశను కొత్తగా రూపొందించిన పుష్ప టీం నిజంగా ప్రశంసార్హం అంటూ చిరంజీవి మరోసారి మెచ్చుకున్నారు. ఇకపోతే ముఖ్యంగా అల్లు అర్జున్ నటన మాత్రం ఈ తరహా రీతిలో ఈ మధ్యకాలంలో ఇటువంటి నటన చూసి నాకు చాలా రోజులైంది. తెలుగులో ఇటువంటి నటుడు దొరకడం మన అదృష్టం. అటువంటిది బన్నీకే దక్కడం నిజంగా ఇంకా సంతోషంగా ఉంది. అది నా ఫ్యామిలీ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నానంటూ చిరంజీవి మరోసారి అల్లు అర్జున్ని పొగడ్తో ముంచేశారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే ఇటువంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం కూడా చాలా గర్వకారం. నిజంగా పుష్ప టీం లాంటి పుష్ప లాంటి సినిమాలు ఇంకా మరిన్ని రావాలి, మన తెలుగు స్థాయిని ఇంకా పెంచాలి అంటూ మరోసారి ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్కి ఇటు మెగా ఫ్యామిలీకి విభేదాలు నడుస్తున్నాయి. అటువంటిది వాటన్నిటికి కూడా ఈరోజు పోలీస్ స్టాప్ పడే విధంగా మరోసారి బన్నీ, మెగాస్టార్ ఒకటైపోయేసరికి ఇక మెగా అభిమానులు ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుతున్నారనే చెప్పాలి.